కోట్ల రూపాయల విలువ చేసే భూములు ఆక్రమణకు గురయ్యాయని, సదరు భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలని సర్వేపల్లి నియోజకవర్గ జనసేన సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో జరిగిన భూ ఆక్రమణలపై రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని జనసేన నాయకులతో కలిసి తహసీల్దార్కి సురేష్ వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు గుమ్మినేని వాణి భవానీ, జనసేన నాయకులు రహీం, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలం అంటే పారిశ్రామికంగా ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్న అభివృద్ధి చెందుతున్నటువంటి మండలం. అదేవిధంగా పొల్యూషన్ కోరల్లో కూడా చిక్కుపోయినటువంటి మండలం ఈ ముత్తుకూరు మండలం. అయితే ముత్తుకూరు మండలంలో కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూములని, రెవెన్యూ స్థలాలను అన్నింటినీ కూడా గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులైతేమి, మండల అధికారులైతేమి, వీళ్ళందరూ కూడా ఏదైతే మాజీ మంత్రి కాకాయన గోవర్ధన్ రెడ్డి అండదండలతో ఆక్రమించుకొని అక్రమ కట్టడాలు కట్టి వాళ్ళ యొక్క భోగాలను అనుభవిస్తూ పంచాయతీకి కనీసం నిధులు కూడా లేని విధంగా తయారు చేసేటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ఈరోజు మండల రెవెన్యూ అధికారికి ఏదైతే ముత్తుకూరు మండలంలో పంచాయతీ స్థలాలను కాపాడండి, ఏదైతే నారికేళ్లపల్లి పంచాయతీలో 331 సర్వే నెంబర్లు 3 ఎకరాల 65 సెంట్లు భూమిని కూడా ఆక్రమించున్నారు వైసీపీ నాయకులు, అధికారం ఉంది కదా అని చెప్పి భూములను కబ్జా చేస్తారు, గ్రామీణులు కబ్జా చేస్తారు, గ్రామీణులు దోచుకుంటారు. అదేవిధంగా ఎవరైనా నోరు తెరిచి ఏందయ్యా మాకు ఈ భూములను మీరు ఆక్రమిస్తున్నారు ప్రభుత్వం అని అడిగితే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులు గురి చేసేటువంటి పరిస్థితి. ఏదైతే మాజీ మంత్రి కాకాయని గోవర్ధన్ రెడ్డి ఆయన లేస్తే మాత్రం మీడియా ముందుకు వచ్చి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని మాట్లాడడం, ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని ఏ విధంగా కూడా అభివృద్ధి చేయకపోగా ఆయన వ్యక్తిగత విమర్శలు, అదేవిధంగా రాష్ట్రంలో చూస్తే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏం మాట్లాడుకున్నారో శ్వేతపత్రం రిలీజ్ చేయాలంటాడు. మరి 5 సంవత్సరాల పరిపాలనలో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రానికి రాజధాని కూడా లేనటువంటి పరిస్థితి. విషయానికి వస్తే ఏదైతే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అండదండలతో వైసీపీ నాయకులు కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి పంచాయతీ భూముల్ని సర్వేపల్లి నియోజకవర్గంలో అనేక దగ్గరలో ఆక్రమణలు గురినాయి. అందులో భాగంగా మొదటిసారి ముత్తుకూరు మండలం నుంచే మొదలుపెట్టాం. ఎన్డీఏ కూటమిలో భాగంగా ఏదైతే పంచాయతీ ఆస్తులన్నింటిని కాపాడడం కోసం జనసేన పార్టీ అడుగులు ముందుకు వేసి మండల రెవెన్యూ అధికారికి సుముఖంగా వినతి పత్రం ఇచ్చాం. ఏదైతే ఇక్కడ ముత్తుకూరు పంచాయతీలను 3వ సచివాలయానికి కేటాయించిన భూమిని కూడా కొందరు చదును చేసి ఆక్రమించారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక దగ్గరలో పంచాయతీ పరిధిలో కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి స్థలాలన్నింటినీ కూడా కబ్జా చేసి వాళ్ళ యొక్క హావభావాలను చూపించారు ఎన్డీఏ కూటమిలో భాగంగా. ఈనాడు వాటన్నింటినీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని పంచాయతీలకి ఉపయోగపడే విధంగా వినియోగించాలని చెప్పి ఈరోజు వినతి పత్రం ఇచ్చాం. ఇదేవిధంగా గతంలో 5 సంవత్సరాల పాటు కూడా కనీసం పంచాయతీల్లో కూడా నిధులు లేక కాలువలో కూడా బ్లీచింగ్ కొట్టలేనటువంటి పరిస్థితి. కానీ ఎన్డీఏ కూటమిలో భాగంగా నేటి నుంచి కూడా పంచాయతీలన్నీ కూడా అభివృద్ధి చేసే విధంగా అడుగులు ముందుకు వేస్తాం. అదేవిధంగా ఏదైతే ముత్తుకూరు మండలంలో అక్రమంగా కోట్ల రూపాయలు విలువ చేసే భూములన్నింటినీ కూడా ప్రభుత్వం వెంటనే అధికారులు స్వాధీనం చేసుకోవాలని చెప్పి ఈరోజు మండల రెవెన్యూ అధికారికి వినతి పత్రం ఇచ్చాం. మేము సర్వేపల్లి నియోజకవర్గంలోని మిగిలిన 4 మండలాల్లో కూడా వైసీపీ నాయకులు దోచుకున్నటువంటి ఆక్రమించినటువంటి భూములన్నిటి కూడా ప్రభుత్వ అధికారులందరూ కూడా వాటన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో చేజిక్కించుకొని పంచాయతీలకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాము. జన్మదిన శుభాకాంక్షలు. అందరినీ ఆప్యాయంగా పలకరించే మా పెద్దాయన, ఆత్మకూరు నియోజకవర్గ ప్రజల ఆరాధ్య దైవం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు, గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ చిలపోగు శివ, చుంచులూరు గ్రామం, మరిపాడు మండలం. తలపనేని శ్రీనివాసులు, టీడీపీ నాయకులు, నాగరాజుపాడు గ్రామం, మరిపాడు మండలం. జన్మదిన శుభాకాంక్షలు. ప్రజాసేవకుడు మనస్సున్న మహారాజు, ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, మా పెద్దాయన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు, గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు తుమ్మల చంద్రారెడ్డి, ఆత్మకూరు టౌన్ అధ్యక్షులు పులిమి సుధాకర్ రెడ్డి, ఏఎస్పేట మండల నాయకులు నెల్లూరు శివారెడ్డి, తెలుగు యువత ఆత్మకూరు టౌన్ అధ్యక్షులు నౌషర్ అలీ, ఏఎస్పేట యువ నాయకులు. జన్మదిన శుభాకాంక్షలు.
జనం కోసం ఆనం, ఆనం వెంటే ఉంటాం మనం. మా అభిమాన నాయకుడు, ప్రజా సేవకుడు, పెద్ద అయిన ఆత్మకూరు శాసనసభ్యులు, రాష్ట్ర దేవాదయ ధర్మాదయ శాఖ మాధ్యులు, గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు గుండ్లపల్లి శ్రీనివాస యాదవ్, టీడీపీ మండలాధ్యక్షుడు బాణా శ్రీనివాసరెడ్డి, టీడీపీ జిల్లా మాజీ కార్యదర్శి బాణా తేజారెడ్డి, టీడీపీ యువ నాయకులు సంఘం మండలం పొట్టపల్లి ఆనంద్, కొరమర్ల టీడీపీ కార్యదర్శి కృష్ణ, ఎస్ఎస్ఎల్ టీడీపీ నాయకులు, గాంధీ జనసంఘం.